రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే పంచాయతీ అధికారులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా పెదబయలు మండలం పర్రేడ గ్రామ పంచాయతీలో విద్యుత్ బోర్డ్స్ వేసిన అధికారులు ఇప్పటి వరకు లైట్స్ వేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే పెదబయలు మండలం పర్రేడ గ్రామ పంచాయతీ 17 గ్రామాల్లో గత 5 నెలల ముందు వీధి లైట్ల కోసం విద్యుత్ బోర్డులు వేసి వీధి లైట్లు వేయకుండా వదిలివేశారు. దీంతో పంచాయతీ ప్రజలు పంచాయతీ సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. పంచాయతీ ప్రజలు మాట్లాడుతూ గత 5 నెలల కిందట పంచాయతీ సెక్రటరీ అరుణ్ కుమార్ వీధి లైట్ల కోసం విద్యుత్ బోర్డులు వేయించి అలాగే వదిలివేశారని, పంచాయతీ సెక్రటరీ ఎందుకు వీధి లైట్లు వేయడం వదిలేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని మా గ్రామానికి వీధి లైట్లు వేసి వెలుగులు నింపాలని వారు అన్నారు. చేయని పక్షంలో పెదబయలు మండల కార్యాలయం నందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. స్ట్రీట్ లైట్లు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. అవి ఆ 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ తగిలించినటువంటి మీటర్ ఇది ఇప్పుడు తగిలించినటువంటి వీధి దీపాలు స్తంభాలు తగిలించినారు. అవి తగిలించి 5 నెలల దగ్గరకు అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అవి తగిలించిన మొత్తం అవి నీచత కొట్టేసి తృప్తి పడేసి ఇది పాడైపోయినట్టున్నాయి. దానికి ఇప్పుడు దాకా సెక్రటరీ మరి గ్రామ సచివాలయాల్లో సచివాలయంలో ఇప్పుడు దాకా రావట్లేదు. అతను మరి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఇప్పటివరకు ఈ పర్యడ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ ప్రజలకందరికీ అసలు సెక్రటరీ అనగానే దాని వాడి పేరు తెలియదు, ముఖం తెలియదు. వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఇప్పుడు దాకా వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఇప్పుడు దాకా వెళ్ళిపోతే ప్రతి ఒక్కరికి సెక్రటరీ అనగానే ప్రతి ఒక్కరికి అవసరమే ఉంటుంది. దేనికి ఒక సంతకం కానీ చేయాలంటే సెక్రటరీ తప్పకుండా వాడు ఉండాలి. వాడికి వెతుక్కుంటూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు రాను రాను ఇప్పుడైతే టెక్నాలజీ మారుతున్నా కదా, ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఫోన్లు కాబట్టి ఫోన్లు చేసుకుంటే మనం వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడు కంపల్సరిగా వాడి కార్యాలయంలో దగ్గర ఉండాలి. అతను అసలు రావట్లేదు. మరి ఇలా అయితే ఎలా దీనికి నిలదీసి అడుగుదామన్నా సరే రావట్లేదు. మరి ఈరోజు అనగానే ఈరోజు గ్రామ సభ, ఈరోజు అతను రాలేదు. మరి ఎందు మరి ఎందువల్ల రాలేదు? అయితే గత 4 నెలల నుండి కోవిడ్ వచ్చినట్టుండి 4 నెలల నుండి ఇక్కడ మన కొన్ని కొన్ని సమస్యల మీద మనం ఫైండ్అవుట్ చేయడం జరిగింది. గాంధీ జయంతి వచ్చినటువంటిది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది గవర్నమెంట్ వాళ్ళు బాగానే చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని ఏరియాల్లో అనేటివి అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి జరగకపోవడం అనేది విచారకరమైనటువంటి విషయం. ప్రభుత్వం నుండి కొన్ని నిధులని పుష్కలంగా వస్తున్నప్పటికీ మరి గ్రామ పంచాయతీల్లో అది వస్తుందా లేదా, లేకపోతే మండల హెడ్ క్వార్టర్లో ఉంటుందా లేకపోతే ఏటన్నది కూడా తెలియని పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈరోజు పెదబయలు మండలంలో పర్యటన పంచాయతీలకు సంబంధించి గత 4 నెలల నుండి ఇది స్తంభాలు అలాగే కరెంట్ అనేది వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక ఇది బిగించారు తప్ప, స్ట్రీట్ లైట్లు అనేది బిగించారు తప్ప దాంట్లో వెలిగినటువంటి దాఖలు లేవు. మా పెదబయలు మండలం నుండి పక్క పంచాయతీ అన్నటువంటి పెదబయలు ముంచంపుట్టు మండలంలో కొన్ని ఏరియాలో అలాడిగా వెలుగుతున్నటువంటి పరిస్థితులు, మరి ఇక్కడ ఉన్నటువంటి మండలం నుండి ఇక్కడ ఏమైనా నిధులు వస్తుందా లేదా లేకపోతే ఏటన్నది కూడా తెలియని పరిస్థితి మాకు తెలుస్తుంది. రెండోది ఏంటంటే రూట్ కూడా చాలా రూట్లు కూడా అలా సీసీ ర్యాంపులు శాంక్షన్ అయిందంటున్నారు. సీసీ ర్యాంపుడు కూడా అది పెట్టినట్టు దాఖలు లేవు. కాల్వలు కూడా తవ్విస్తామన్నారు, కాల్వల్లో కూడా నిధులు వస్తున్నాయని చెప్తున్నారు తప్పించి అవి కూడా పూర్తిగా మాకు మన గ్రామంలోకి పర్యటన పంచాయతీల్లో కొన్ని సందర్భాల్లో ఏర్పాటు చేసినటువంటి దాఖలు కూడా కనిపించట్లేదు. అలాగే పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు ఎంత వస్తుంది ఏంటన్నది గతంలో ఏదో మీటింగ్లోకి 40,000 గ్రాంట్ అయ్యింది. పంచాయతీ మొత్తం మండలం మొత్తానికి పంచాయతీల్లోకి నిధులు పుష్కలంగా వచ్చే నా ఈ ఏకగ్రంగా 40,000 గ్రాంట్ స్పెషల్ గ్రాంట్ వచ్చింది అని చెప్పేసి వాలంటీర్ల ద్వారా కూడా వినడం జరిగింది. కానీ ఆ 40,000 రూపాయలతో కనీసం ఇదిగో చూడండి అక్కడ ఈ పంచాయతీల్లో క్లీన్ లేదు, గ్రీన్ లేదు, అసలు కనీసం రూట్ మ్యాప్ కూడా లేవు, ఇక్కడ కంచె కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో కంచె ఉంది, కనీసం రీమోడలింగ్ కూడా చేసినటువంటి ఇది అసలు ఇది పంచాయతీ లేకపోతే ఏటా మండలానికి ఇక్కడ దాదాపు 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఇలాంటి ఆఫీస్ ఇలాగుంటే మారుమూల ప్రాంతాలు అయినటువంటి కొన్ని ఏరియాల్లో పుష్కలంగా బాగా చేసుకుంటున్నారు. మరి ఇక్కడ గ్రామస్తులు ప్రాబ్లమా లేకపోతే సర్పంచులు ప్రాబ్లమా లేకపోతే ఇక్కడటువంటి పంచాయతీ సెక్రటరీలు ప్రాబ్లమా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.